ఎంసెట్ ఎగ్జామ్కి అందరూ చాలా అంటే చాలా భయపడతారు దగ్గరికి వస్తూ ఉంటే అసలు పాస్ అవుతామా ఫెయిల్ అవుతాం మారా భాయ్ అసలు ఏందిన పరిస్థితి అని కానీ నేను నా ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే ఇంత అంటే ఇంత కూడా భయపడలేదు ఎందుకంటే అప్పుడు నేను చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉండే రీజన్ వచ్చేసి నా ఒక జేఈఎంఎస్ ఎగ్జామ్ నేను ఎంతో ప్రిపేర్ అయిన జేఎంఎస్కి చాలా అంటే చాలా కష్టపడ్డా కరోనా టైంలో అయినా సరే నాకు జస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది ఆ నైంటీ ఫైవ్ కన్నా ఏదైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన కానీ బ్యాడ్ లెక్లో ఒక్క ఎన్ఐటీ రాలేదు ఒక్క చిన్న అంటే చిన్న బ్రాంచ్ కూడా రాలేదు నాకు టాప్ కాలేజ్లో సో దానివల్ల ఏంటంటే నాకు అసలు మైండ్ పని చేయట్లేదు అసలు ఎందుకు ఎంత కష్టపడ్డా చదవలేదని అది ఒక బాధలు అయితే ఉండే ఇంకా ఎంసెట్ని అయితే లైట్ తీసుకున్న హలో గైస్ ఒకవేళ మీరు ఎల్పీయూ కాలేజ్లో ఎంబీఏ డిప్లొమా లేకపోతే ఇంజనీరింగ్ కానీ మీరు చేయాలనుకుంటున్నట్లయితే మీరు ఎల్పియూ నెక్స్ట్ ఎగ్జామ్ అయితే పక్క ఇవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసుకొని కూపన్ కోడ్ యూస్ చేసినట్లయితే మీకు అయితే అప్లికేషన్ ఫామ్ ఫిజ్ అయితే తగ్గుతుంది ఒకవేళ మీరు బాయ్స్ అయితే మీకు థౌజండ్ నుంచి త్రీ హండ్రెడ్కి ఉంటుంది అలాగే గర్ల్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే మీకు అయితే ఉంటుంది సో టోటల్గా వచ్చేసి మీకు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది అలాగే మీరు ఒకవేళ ఇంజనీరింగ్ చేయాలనుకున్నట్లయితే వీళ్ళు మీకు వన్ ల్యాక్ ప్లస్ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఎన్ఐటి కానీ ఐఐటికి వెళ్ళాలనుకుంటే సో ఛాన్స్ అయితే మిస్ చేసుకోకూరి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తోటి మీరు అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేది ఇక ఎన్ఐటి రాలేదని చాలా బాధిసింది తర్వాత పిచ్చిలేసింది వేసింది ఇక ఉందిరా అని గుర్తొచ్చింది కానీ అంత ప్రిపరేషన్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే నాకు ఒక చిన్న ధైర్యం ఉండే ఏంటంటే మెయిన్స్ నేను బాగా కష్టపడ్డా కదా బాగా ప్రాక్టీస్ చేసిన సో నాకు ఆ నాలెడ్జ్ జరిపోద్ది ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఉండే ఎంజెట్కి ఇదే మా ఎక్కువ అని ఒక చిన్న ధైర్యం ఇక ఏదో కొంచెం చిన్న నేను చిన్న ప్రాక్టీస్ చేయాలని ఇక ఓన్లీ పీవై క్యూస్ మాత్రమే కొంచెం గట్టిగా కొంచెం అంటే గట్టిగా అంటే గట్టి కాదు నార్మల్గా పీవై క్యూస్ కొంచెం ప్రాక్టీస్ చేసిండే ఇక అట్లా ఇట్లా కొన్ని ఒక ఫోర్ ఫైవ్ మార్క్ టెస్ట్ అయితే రాసేసిన అది కూడా మీకు క్రోమ్లోకితే వెబ్సైట్లో ఉంటాయి కొన్ని మార్క్ టెస్ట్ అంటే సో ఒక ఫోర్ ఫైవ్ మార్క్ టెస్ట్ అయితే రాసిన అలాగే నాకు ఒక్క మీకు ఇంపార్టెంట్ చాప్టర్స్ అని ఉంటాయి కదా సో నాకు అప్పుడు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవి చదవాలి ఇవి చదివే పక్క వస్తాయని అసలు అట్లాంటి నాకు ఒక్క ముక్క కూడా వెళ్ళిపోయిండే ఏవి ఇంపార్టెంట్ ఏది అని ఇక కొన్ని చీట్ కోర్సులు కూడా ఉంటాయి కదా మీకు అవి ఆ చీట్ కోర్స్ కూడా నేను అసలు తెలియదు నాకు అసలు నేను అది వదిలేసిన చీట్ కోర్సు అసలు దేని పట్టించుకోలేదు ఇక ఏదో ఫైనల్గా అయితే ఎగ్జామ్ అయితే వచ్చేసింది ఇక ఏదో ఇక కంప్లీట్ చేసిన ఎగ్జామ్ పెట్టినట్లయితే కంప్లీట్ చేసిన నాకు వచ్చేసి ఇక ఎంత నీ ఒక మార్క్స్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి ఒక సెవెంటీ మార్క్స్ సేమ్ వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినా ఇక దాంట్లో ఎందుకంటున్నా అంటే దాంట్లో నేను ఒక సెవెంటీ టు ఎయిటీ వచ్చేసి నా ఓన్గా నేను అటెంప్ట్ చేసి ట్రై చేసి అక్కడ ఆప్షన్ అయితే పెట్టిన సెవెంటీ టు ఎయిటీ ట్రై చేసినా కానీ అన్ని కరెక్ట్ అయితే కావు కదా ఎట్లయినా సో దాంట్లో కొన్ని కరెక్ట్ అయితే ఇక సెవెంటీ ఎయిటీ తీసేస్తే మిగతా అన్నీ ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా ఆ ఎయిటీ క్వశ్చన్స్ వచ్చేసి జస్ట్ నేను జస్ట్ ఒక స్లోగన్ శ్రీ ఆంజనేయ అనుకుంటా ఆప్షన్ తలుచుకుని ఇట్లా పెట్టినా ఏదో ఒక ఏదైతే అదని అట్లా పెట్టుకుంటా పెట్టుకుంటే శ్రీ ఆంధ్ర శ్రీ ఆంజనేయ అని పెట్టుకుంటా మొత్తం అయితే ఆ ఎయిటీ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసిన ఇక ఫైనల్గా నా మార్క్స్ చూసుకున్నట్లయితే ఒక నాకు వచ్చేసి మార్క్స్ అరౌండ్ ఎయిటీ త్రీ మార్క్స్ అయితే వచ్చినాయి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన అనుకోరా అట్లా సెవెంటీ ఎక్స్పెక్ట్ చేసినా కాకపోతే ఇంకా బెటర్ వచ్చినాయి ఎయిటీ త్రీ వచ్చినాయి దాంట్లో వచ్చేసి ఆ ఎయిటీ త్రీలో నేను అనుకుంటున్నది ఏంటంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ అయితే నేను ట్రై చేసి పెట్టినాయి మిగతా ఒక ట్వంటీ అరౌండ్ ఉంటాయి కదా ఫిఫ్టీన్ ట్వంటీ ఉంటాయి కదా వచ్చేసి చీట్ కోర్స్ ద్వారా వర్క్ అయినా అయితే నేను అయితే అనుకుంటున్నా సో ఏదో కొంచెం అదే చీట్ కోర్స్ అంటే నా భాషలో శ్రీ ఆంజనేయ అనుకొని తలుచుకొని ఎయిటీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అయితే వర్కౌట్ అయినాయి ఏదో లక్కలైతే వచ్చేసినాయి ఇక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ర్యాంక్ ఇంకా ర్యాంక్ ఎంత వస్తుంది అనుకున్నా అంటే మేబీ అరౌండ్ నైన్కి అట్లా మేబీ వస్తుందేమో అనుకున్నా నైన్కి టూ ఫిఫ్టీన్కి అట్లా ఇక సడన్గా ర్యాంక్ కూడా కొంచెం నాకు సర్ప్రైజ్ చేసింది ఫోర్కి ర్యాంక్ అయితే వచ్చింది నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగానే వచ్చింది ర్యాంక్ అయితే ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైంటీ చేంజ్ ఆ ర్యాంక్ అయితే వచ్చింది సో ఇక ఇంకోటి ఏంటంటే ఒక వన్స్ అప్ అనే టైంలో నేను ఏమనుకున్నా అంటే నాకు ఎన్ఐటి వస్తుందిరా బై డైరెక్ట్ ఎన్ఐటి వరంగల్ అని నేను బ్లైంట్గా ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే నా ప్రిపరేషన్ అట్లా చేసినా కాబట్టి ఎన్ఐటి వరంగల్లో ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది అని బ్లైంట్గా ఫిక్స్ అయిపోయింది అప్పట్లో నాకు కొంతమంది అయితే సజెస్ట్ ఆ సివిఆర్ బాగుంటుందరా అని కానీ నేనేమనుకున్నా అంటే సివిఆర్ ఒక చిన్న కాలేజ్ దాంట్లో కూడా పోతాడు రాబాయ్ అని తీసేసినట్టు మాట్లాడినా సీవీఆర్ అయితే అప్పట్లో కానీ ఫైనల్గా ఎంసేట్లో మళ్ళీ సివిఆర్ కాలేజ్లో పోయి నేను జాయిన్ అయితే జాయిన్ అయిపోయినా ఇక కొన్ని సిచ్యువేషన్స్లో అట్లయిపోతాయి దేవుడిగా మనం వద్దనుకునే మళ్ళీ మన దే దేవుడిగా దాంట్లోకే పంపిస్తాడు సో ఒకప్పుడు నేను సివిఆర్ ఏదో తీసేసినట్టు మాట్లాడినా ఇక మళ్ళీ దాంట్లోకే పోయినా ఫైనల్గా ఇక అంతే కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మనం అనుకున్నాయి కావు మనం అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మన లైఫ్లో అవుతూ ఉంటాయి సో ఇక అంతే అది ఏం చేయలేము ఇక బట్ మన చేతిలో ఉంది ఏంటంటే హార్డ్ వర్క్ మన ఎఫర్ట్స్ మన ఎఫర్ట్స్ బట్టి మన రిజల్ట్స్ డిసైడ్ అయితే తర్వాత సో మీ హ్యాండ్స్లో కూడా ఉంది ఇప్పుడు మీ యొక్క ఎఫర్ట్స్ నువ్వు ఎంత ఇస్తున్నావు ఎఫర్ట్స్ దాని తగ్గట్టు నీకు రిజల్ట్ అయితే వస్తుంది కొంతమందికి రిజల్ట్ అటు రావచ్చు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తీర్లో ప్రాక్టీస్ చేస్తాడు ఒక్కొక్క రకంగా అర్థమవుతూ ఉంటాయి కాన్సెప్ట్స్ అదంతా పక్కన పెట్టేస్తే నువ్వు నీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ప్రస్తుతానికి నీ ఎఫర్ట్స్ ఇస్తే ఇక రిజల్ట్ వస్తే మంచి కాల్ వస్తుంది లేకపోతే యావరేజ్ వస్తుంది లేకపోతే ఏదన్నా అవ్వచ్చు సో నీ చేతి ఉంది ఇప్పుడైతే ఒక నీ యొక్క ఎఫర్ట్స్ ఇంకా జస్ట్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి అరౌండ్ మ్యా మ్యాక్స్ ట్వంటీ ట్వంటీ డేస్ మాత్రమే ఉన్నాయి అనమాట సో ఈ ట్వంటీ ట్వంటీ డేస్లో మీరు ఎంత కష్టపడితే దాని తగ్గట్టు తర్వాత రిజల్ట్ అయితే మీకైతే కనిపిస్తుంది నాకంటే ఈజీగా వచ్చేసింది ఎంసెట్ ఎందుకంటే నేనైతే మెయిన్స్ బాగా ప్రాక్టీస్ చేసిన ప్రిపేర్ అయినా కాబట్టి ఎంసెట్ అంత పిచ్చ లైట్లు అయితే నేనైతే అయితే కానీ మీలో అదంతా మీలో అందరికీ అట్లయితే కాదు కొంతమంది చాలా భయపడతారు ఎంసెట్ అనంగానే అసలు ఇంట్లో ఎట్లా అంటారు భయ బ్రో ఫెయిల్ అయితే ఎట్లా బ్రో ఫ్యూచర్ అని కొంతమంది చాలా అంటే చాలా భయపడతారు ఎంసెట్ ఎగ్జామ్కి సో వాళ్ళకి చెప్తున్నా మీకు ఎంసెట్ చెప్పాలంటే కొంచెం కష్టమే మెయిన్స్ కంటే ఎంసెట్ కొంచెం కష్టమే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువ మనం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అలాగే మన అక్యూరసీ కూడా ఉండాలి క్వశ్చన్ పేపర్లో సో మీకు ఇప్పుడు కొన్ని టిప్స్ ఏంటంటే మెయిన్గా పీవై క్యూస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవై క్యూస్ ఎన్ని ఎక్కువ చేస్తే మీకు అంత గ్రిప్ వస్తుంది క్వశ్చన్స్ మీద ఎందుకంటే ఆ పీవై క్యూస్ క్వశ్చన్స్ ప్రతి ఇయర్ రిపీట్ అవుతూ ఉంటాయి సో ఆ పీవై పీవై క్యూస్ ఎన్ని చేస్తే మీకు అంత బెటర్ ఉంటుంది సో పీవై క్యూస్ అయితే చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంపార్టెంట్ థింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి చాప్టర్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి కదా వాటిని అయితే ఎట్టి పరిస్థితులు అయితే వదిలేకుర్రీ ఎందుకంటే ఆ ఇంపార్టెంట్ టాపిక్సే పేపర్లో పడతాయి నేను ఇవి చూసినా చాలా ఒక టూ త్రీ ఇయర్స్ అయితే చూసిన ఆ ఇంపార్టెంట్ టాపిక్స్కి వెళ్ళే మెయిన్గా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి అవి చదివితే చాలు మీరు ఈజీగా ఒక సెవెంటీ టూ హండ్రెడ్ బిట్వీన్స్ స్కోర్ చేయొచ్చు ఈజీగా స్కోర్ చేయొచ్చు సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఖచ్చితంగా చెయ్యి అస్సలు మిస్ చేయకూర్రి అలాగే మీకు కొన్ని హార్డ్ టాపిక్స్ ఉంటాయి కొన్ని అర్థం కాదు పిచ్చి ఉంటాయి అలాంటి టాపిక్స్ ఉంటే మాత్రం వదిలేసేయాలి ఎందుకంటే అవి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఇక కొంచెం టైం వేస్ట్ అవుతూ ఉంటుంది సో అలాంటి టాపిక్స్ డిఫికల్ట్ టాపిక్స్ ఉంటాయి వదిలేసేసేయ్ ఎందుకంటే అవి వస్తే రావు డౌట్ మళ్ళీ మీకు మీకు రావాలి అది కూడా సో హార్డ్ టాపిక్స్ ఏమంటే వదిలేసేరు ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఖచ్చితంగా అయితే నేర్చుకోవాలి ఆజో నెక్స్ట్ వచ్చేసి మీరు మాక్ టెస్ట్ అట్లీస్ట్ మీరు ఒక ఫోర్ టు ఫైవ్ మార్క్ టెస్ట్ అయితే పక్కా అంటే పక్కా ఇవ్వాలి ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది ఎగ్జామ్ సెంటర్లో డైట్ వే రాస్తే మీకు చుక్కలు కనబడతాడా సో దాన్ని మీరు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి త్రీ అవర్స్ సో అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ మార్క్టర్స్ అయితే మీరు అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయరు అండ్ నెక్స్ట్ మీకు చీట్ కోడ్స్ చీట్ కోడ్స్ కూడా మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి ఎంతో కొంత అయితే మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది సో మీరు ఎగ్జామ్ రాసే ముందు ఒక టూ డేస్ ముందు అయితే ఆ చీట్ కోడ్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయరు సో దానివల్ల మీకు కొన్ని మార్క్స్ అయితే ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి లేకపోతే చీట్ కోడ్స్ వద్దు ఏది బ్రో వద్దు బ్రో అంటే ఇంకా స్త్రీ ఆంజనేయం అనుకుంటా పెట్టుకుంటా పోడే దాంట్లో కానీ చీట్ కోడ్స్ అయితే చూడరు ఎంతో కొంత మీకు బెటర్ అవుతుంది ఎందుకంటే ఆన్సర్స్ ఆ ఫార్మాట్లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అన్నమాట మీకు ఇంకా ఏ వీడియోలో చూసినా మీకు అయితే గివే అనిపిస్తాయి ఈ ఇప్పుడు నేను చెప్పినవే మీకు ఏ వీడియోలో అయినా గివే చెప్తూనే ఉంటారు సో ఇప్పుడు చెప్పిన అయితే ఫాలో అవర్రీ మీకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి రిజల్ట్ పక్క సో అలాగే మీకు ఎఫర్ట్స్ తగ్గట్టు రిజల్ట్ రాకపోవచ్చు అందుకంటే బెటర్ రావచ్చు అంతే రావచ్చు సో రిజల్ట్ గురించి అయితే ఎక్కువ బాధపడకుర్రీ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మీ యొక్క ఎఫర్ట్ మీ యొక్క ఎఫర్ట్ ఇస్తే ఇంకా రిజల్ట్ ఇక దేవుడి మీద భారం వేయాల్సిందే ఎందుకంటే చెప్పాలి ఇంకా ఏదన్నా అవ్వచ్చు మీకు చీట్ కోర్స్ వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మీ పక్కనోడికి మీ ఫ్రెండ్కి వర్క్ అవ్వచ్చు సో అది డిపెండ్స్ అనమాట మీ చేతులు మీ ఒక ఎఫర్ట్ అంతే ఇక రిజల్ట్ ఇక తర్వాత ఏదైతే అది ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి సో ఇక అది ఆల్ ద బెస్ట్ మీరైతే ఎగ్జామ్ అయితే ఇచ్చి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతారు ఇంకా ఫ్యూ డేస్ ఉంది ఈ ఫ్యూ డేస్ కొంచెం గట్టిగా గుసేవారు ఇంట్లో మంచిగా ఆలోచించురి మీకు పాజిటివ్ థింకింగ్ చేసుకోర్రీ మంచిగా మీకు ఎలా ఎట్లా ఇంక్రీజ్ చేసుకుంటారో ఇంకా మీరు అయితే ట్రై చేయరు మీ మార్క్స్ మీ ఫ్రెండ్స్తో డిస్కషన్స్ అలాంటివి ఇలాంటివి అయితే చిన్న చిన్న చేయరు ఎక్కువ టైం వేస్ట్ అయితే టైం వేస్ట్ అయితే అసలు చేయకూర్రు ఈ ట్వంటీ డేస్ అయితే సో దానివల్ల ఏంటంటే ఇంకా మీ స్కోర్ గట్టికి ఇంక్రీజ్ అవుతుంది సో దర్శాలు గ్యాస్ దిస్ వీడియో హోప్ యూ లైక్ సో ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేరి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయరి సో థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్